ఈ వేదిక మీద నుంచి సూటిగా టిఆర్ఎస్ నాయకులకు నేను చెప్పదలుచుకున్నా, తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల మీ దుర్గమార్గమైన పాలనను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చెరుకు తోటల్లో అడవి పందులు ఏ విధంగా అయితే విధ్వంసం చేస్తాయో ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు మీ కుటుంబ సభ్యులు మీ పార్టీలు పడి దోసుక తిని కొల్లగొట్టి విధ్వంసం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంస రాష్ట్రంగా మాకు అప్పజెప్పిండ్రు. 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిండ్రు. మరి 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చిన మీరు ఆనాడు మేము కట్టిన కడెం ప్రాజెక్టు కూలిపోతుంటే మరమ్మతులు చేసిండ్రా? ఈ ప్రాంతంలో సదర్మాటు ప్రాజెక్టు కట్టాలి అనంటే సదర్మాటకి ఏమన్నా నిధులు ఇచ్చిండ్రా? ఈ ప్రాంతంలో అడవి బిడ్డలుండే గూడాలకు రోడ్లైనా వేసిండ్రా? ఈ అడవి బిడ్డలకు మిషన్ భగీరథ పేరు మీద 40,000 కోట్ల రూపాయలు దోసుక తిన్నారు, తాగడానికి మంచినీళ్ళు ఇచ్చిండ్రా? ఒకవేళ మీరు ఈ గూడాలకు మంచినీళ్ళు ఇచ్చుంటే ఇవాళ మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు 60 కోట్ల రూపాయలతోని మళ్ళీ గూడాలకు తాగడానికి నీళ్లకు నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అని చెప్పి నేను ఆ సన్నాసిని నేను అడుగుతున్నా. నిజంగా నేను అభివృద్ధి చేస్తే నాగోబ గుడికి 7 కోట్ల రూపాయలతోటి ఈ రోజు మేము కార్యక్రమాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుండేనా? ఇవాళ గూడాలకు రోడ్లు లేని ప్రాంతాలకు 27-28 కోట్ల రూపాయలతోటి ఇవాళ రోడ్లు వేసే అవకాశం మాకు వస్తుండేనా? ఇవాళ ట్రైకార్ ద్వారా చదువుకునే పిల్లలకు తరగతి గదులు లేకపోతే 10 కోట్ల రూపాయలతోటి ఇవాళ తరగతి గదులు ఆదివాసి బిడ్డలు చదువుకోవాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలాలి అని చెప్పి ఇవాళ 10 కోట్ల రూపాయలతోటి తరగతి గదులు మేము నిర్మించినాం తప్ప నిర్మించడానికి నిధులు ఇచ్చినాం. ఒక్క రోజైనా ఈ బిడ్డల కోసం నువ్వు సమీక్ష చేసినవా అని నేను అడుగుతున్నా. ఎంతసేపు నీ బిడ్డలు, ఎంతసేపు నీ దోపిడి, ఎంతసేపు నీ ఫామ్ హౌసులు కట్టుకోవాలన్న ఆలోచన తప్ప నీ కొడుకుకో బిడ్డకో ఉద్యోగాలు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలి, ప్రజలు బండకేసి కొడితే మళ్ళీ శాసన మండలి సభ్యత్వం నీ బిడ్డకు కవితకిచ్చినవు తప్ప తెలంగాణ ఆడబిడ్డలకు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చినవా అని నేను అడుగుతున్నా. నువ్వు ఉద్యోగాలు ఇవ్వక 10 సంవత్సరాలు స్టాఫ్ నర్సులు నియమించక నువ్వు నిర్లక్ష్యం చేసిన కాబట్టే మొన్న మా దామోదర్ రాజ్ నరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఎల్బీ స్టేడియంలో 7,000 మంది ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు మేమొచ్చి ఉద్యోగాలు ఇచ్చినాం. నీ బిడ్డను నిజామాబాద్ ఎంపీల బండకేసి కొడితే తండ్రిగా నీకు దుఃఖకం పొంగుకొచ్చింది. నీ బిడ్డకెంబడే శాసన మండలిలో మళ్ళీ పదవిచ్చినావు గాని గా ఆడబిడ్డలకు స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఇచ్చినవా? గది నీ నీతి నీ జాతి. మరి మేము 7,000 ఉద్యోగాలు స్టాఫ్ నర్సులు ఇచ్చినాం. ఇవాళ నీ అల్లుని నీ కొడుకుని మంత్రిని చేసుకున్నావు. కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఉద్యోగాలు భర్తీ చేయక ఆకాశంలో వేలాడుతున్నట్టు త్రిశంకు స్వర్గంలో నిరుద్యోగ యువకులు ఉంటే, కోర్టులో కేసు ఉంటే నువ్వేమైనా పరిష్కరించినావా అని నేను అడుగుతున్నా. అందుకే మేము వచ్చిన ఎంబడే హోంశాఖ నా దగ్గరనే ఉంది. డీజీపీని ఇతర అధికారులను పిలిచి సమీక్షించి 1,000,000 మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు నిరుద్యోగులుగా అమీర్పేటలోనో లేకపోతే అశోక్ నగర్ చౌరస్తల్లో దిల్సుఖ్నగర్ చౌరస్తల్లో ఇంటికెళ్లి తల్లిదండ్రులకు మొహం చూయించుకోలేక నిస్సారంగా జీవితం గడుపుతున్నారు. వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని కోర్టుల్లో ఉన్న కేసులను ఇవాళ త్వరితగతిన పరిష్కరించాలని ప్రయత్నం చేసినాం. నువ్వు ఎంత అడ్డం పడ్డా, నువ్వు ఎంత గగ్గోలు పెట్టినా, బిల్లా రంగాలు మమ్మల్ని ఎన్ని శాపనార్థాలు పెట్టినా 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత 15 రోజుల్లో 15,000 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేసే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది, మాది బాధ్యత అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్న మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యండి. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతిలో భద్రంగా ఉంటుంది? ఈ తెలంగాణ రాష్ట్రం త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ రాష్ట్రం
ఎవరు భద్రంగా కాపలా కాస్తారు, ఎవరు భద్రంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తారో మీరు ఆలోచన చెయ్యండి. మేము వచ్చే 60 రోజులు కానేలేదు, 2 నెలలు ఇంకా పూర్తి కాలేదు. 7 తారీఖు వస్తే 2 నెలలు, 7 తారీఖు ఇంకా 5 రోజులు తక్కువనే ఉంది. అప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయలేదంటాడు సన్నాసుడు. ఆయనతోని సాత కాదు ఎట్లా చేయడంటాడు. పిల్లి శాపనార్థాలకు ఉట్టి దిగబడుతుందా? ఇలా పొంకనాలు కాకపోతే 10 ఏళ్లలో మీరు ఏనాడైనా పేదవాళ్ళ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇవ్వాలన్న ఆలోచన చేసినవా? పేదవాడు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినావు, 10 లక్షల రూపాయలు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఏనాడైనా చేసినవా? ఇవాళ అందుకే ఆడబిడ్డల్ని ఆదుకోవడానికి 500 రూపాయలకు సిలిండర్ ఇచ్చి ఆడబిడ్డల్ని ఆదుకోవాలి, కట్టెలపై కష్టాల నుంచి వాళ్ళని కాపాడాలి అని తొందరలోనే మా ఆడబిడ్డల కోసం 500 రూపాయలకే ఇంటింటికి సిలిండర్ ఇచ్చే బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. 100,000 మంది ఆడబిడ్డలతోనే ప్రియాంక గాంధీ గారిని రప్పించి 100,000 మంది ఆడబిడ్డల సమక్షంలో సిలిండర్ 500 రూపాయల కార్యక్రమాన్ని తొందరలోనే మీ ప్రభుత్వం మన ప్రభుత్వం తీసుకోబోతుంది అని చెప్పి మా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా. అదేవిధంగా మిత్రులారా, ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడినరు ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. ఆ ఎల్ల ప్రగతి భవన్ అనే పేరు మీద పెద్ద గడిని నిర్మించుకొని కష్టాలు చెప్పాలి అని గద్దరన్న పోతే ఎర్ర టెండకు మిట్ట మధ్యాహ్నం 3 గంటలు నీ గేటు దగ్గర నించోబెట్టినవు కదా కేసీఆర్, ఈ పాపం ఊరికెపోతుందా అని నేను అడుగుతున్నా. అందుకే కదా పార్టీని మొన్న జరిగిన ఎన్నికలలో బొక్కలు ఇరగొట్టి బోర్ల బొక్కలేసి గుణపాఠం చెప్పినరు. గద్దరన్న ఉసురు తలిగింది కాబట్టి మీ బొక్కలు ఇరిగిన బిడ్డ గది గుర్తు పెట్టుకోండి అని నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ప్రభుత్వం మీది మనది, ఈ ప్రభుత్వం పేదోళ్ళది, ఈ పేదోళ్ళ ప్రభుత్వంలో ఆదిలాబాదును దత్త తీసుకుంటాం. తప్పకుండా తుమ్మిడేటి దగ్గర ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుమతితోని సాగునీటి ప్రాజెక్టును కడతాం, కుప్టి ప్రాజెక్టును కడతాం, సబర్మతి ప్రాజెక్టును కడతాం, కడెం ప్రాజెక్టును రిపేర్ చేస్తాం. ఈ ప్రాంతాన్ని సాగునీటి రంగంలో పైనుంచి వస్తుంటే మా కొండ సురేఖక్క చూపిస్తుంది, కింద క్రేన్ పెట్టి బావి తవ్వుకుంటురు నీళ్ల కోసం, సాగునీటి కోసం. మరి ఆ సన్నాసోడు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన అన్నాడు, ఏడిచ్చిండా వచ్చిన. ఇవాళ హెలికాప్టర్ల పైనుంచి వస్తే ఎడారిని చూసినట్టుంది, ఎండిపోయిన పొలాలు కనిపిస్తున్నాయి. నీళ్ల కోసం బావులు తవ్వుకుంటురు. ఇవాళ బావి తవ్వే క్రేను అది చూపించి సురేఖక్క అన్న ఇంకా బావిల వ్యవసాయమే ఉంది, ఇక్కడ నీళ్లు రాలేదని.